భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం చప్పట్లు కూడా నచ్చింది. నువ్వే చప్పట్లు, మోదీ గారి చప్పట్లు కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు, ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరు మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 షణ్మర 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగినాయి చెప్పండి ఈ రోజున పెన్షన్స్? ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100%కి 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితులు ఉండకపోయినా రేపు అయిపోతుంది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్.